మహబూబ్నగర్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ, కొస్గిలో రేపు జరగబోయే రాహుల్ గాంధీ ఎన్నికల బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి, సభకు దాదాపు 100,000 మంది వస్తారన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష అభ్యర్థులకు, బీఎస్పీ అభ్యర్థి సయ్యద్ ఇబ్రహీం అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్న అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బాబర్ షేక్, మాలమహానాడు జిల్లా అధ్యక్షులు మంత్రి చెన్నకేశవులు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎంబీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన సభలో భారత ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభలో మాట్లాడారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉద్యమం ఒక కుటుంబం కోసం వచ్చిందా అని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పోటీలో ఉన్నా వీరిద్దరి నకిలీ పోరాటమేనని కొట్టిపారేశారు. తెలంగాణలో అభివృద్ధి జరగలేదని అన్నారు. జై బోల్కే మేరే సబ్ సాథియో కు ఆశీర్వాద్ దీజియే. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. భాయ్ బహనో, ఆజ్ తెలంగాణ కే చునావ్ మే మేరా యే దూసరా కార్యక్రమ హై. నిజామాబాద్ మే పహలి సభా కర్కే అబ్ పాల్మురు మే ఆయా హూ. భాయ్యో బహనో, ఆప్ లోగ్ ఇతనీ బడీ తాదాద్ మే ఆకర్ కే జో ఆశీర్వాద్ దియా, మే ఆప్కా హృదయ సే బహుత్ బహుత్ ఆభార్ వ్యక్త కర్తా హూ. సోదర సోదరీమణులారా, తెలంగాణ ఎన్నికల్లో ఇది నా రెండవ కార్యక్రమం. ముందు నేను నిజామాబాద్ లో ఒక భారీ బహిరంగ సభలో మాట్లాడాను. ప్రస్తుతం పాలమూరుకు వచ్చాను. ఇక్కడ ఇంత భారీ సంఖ్యలో హాజరైనటువంటి మీ అందరినీ, మీ ఆశీర్వాదాలను చూసి మీకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. मैं सबसे पहले तो आपकी क्षमा मांगता हूं, क्योंकि हमारे तेलंगाना की इकाई ने सभा के लिए जो स्थान सोचा था और पंडाल बनाया था वो छोटा पड़ गया, और बहुत बड़ी संख्या में आप लोगों को बाहर धूप में खड़ा रहना पड़ा. ఆపకు జో ధూప్ మే ఖడా రహనా పడా, ఆపకు జో యే తాప్ సహనా పడా, ఇస్కే లియే మే ఆపకి క్షమా మాంగతా హూ. లేకిన్ మే ఆపకు విశ్వాస్ దిలాతా హూ, యే తాప్ మే జో ఆప తప్ రహే హై, మే ఇస్ కో బ్యాజ్ సమేత లౌటాఊంగా, వికాస్ కర్కే లౌటాఊంగా. మొట్టమొదట నేను మీ అందరికీ క్షమాపణలు చెప్పదలుచుకున్నాను. మా తెలంగాణ శాఖ మీ అందరి కోసం చేసినటువంటి ఈ సభాగారం ఏదైతే ఉందో, ఈ సభాగారం చిన్నదైపోయింది. మీలో చాలా మంది ఎండలో నిలబడవలసి వస్తుంది, కష్టాలు అనుభవించవలసి వస్తుంది. కానీ నేను మీకు వాగ్దానం చేస్తున్నాను, ఈ ఎండలో నిలబడ్డటువంటి మీకు వడ్డీతో సహా అభివృద్ధి చేసి నేను మీ అభివృద్ధిని చేస్తానని చెప్తున్నాను. సాథియో, ఆప్ సభీ భాగ్యశాలి. ఉస్ సమయ కే ఆంధ్ర ఔర్ తెలంగాణ జో సంయుక్త థా ఉస్కో ఫైనాన్స్ కమిషన్ సే జితనే పైసే దేతే థే, ఖుద్ చంద్రశేఖర్ రావ్ వహాం మంత్రి థే, జితనే పైసే దేతే థే उससे अनेक गुना ज्यादा पैसे आज भारतीय जनता पार्टी की सरकार तेलंगाना और आंध्र दोनों को दे रही है. మిత్రులారా, యూపీఏ ప్రభుత్వంలో చంద్రశేఖర్ రావు మంత్రిగా ఉన్నటువంటి సమయంలో, మేడం రిమోట్ కంట్రోల్ కి చెందినటువంటి ప్రభుత్వంలో ఆయన మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆంధ్ర తెలంగాణను యూపీఏ విభజిస్తూ ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఏ ఏ నిధులను ఇప్పించిందో, చంద్రశేఖర్ రావు గారు తీసుకొచ్చారో
దానికన్నా ఇంకా ఎక్కువగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఆంధ్ర ఈ రెండు రాష్ట్రాల కోసము ఇస్తుందని తెలియజేయడం జరుగుతుంది. ఆ తెలంగాణ మే నేషనల్ హైవే బనానే కా కామ్ హో, రేల్ లైనో కా చౌడీకరణ కా కామ్ హో, భారత సర్కార్ తెలంగాణ కు ఆధునిక బనానే కే లియే తేజ్ గతి సే ఇస్ కామ్ కో కర్ రహీ హై. నేడు తెలంగాణలో నేషనల్ హైవేల నిర్మాణం కానివ్వండి, రైలు మార్గాలను వేయటం కానివ్వండి, అన్ని ఆధునిక సదుపాయాలను ఇచ్చేటువంటి వ్యవస్థలు కానివ్వండి, వీటి అమలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక్క అడుగు కూడా వెనక వేయటం లేదు. రేల్ ఆర్ రోడ్ సే జుడే హుయే బిత్ సే జ్యాదా ప్రాజెక్ట్ పర్ ఇన్ దినో కామ్ చల్ రహా హై ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సే జుడే కరీబ్ 40 ప్రాజెక్ట్ ఆజ్ భారత్ సర్కార్ కీ యోజనా సే చల్ రహే హై జిస్కీ కీమత్ 30,000 కరోడ్ రూపాయే హోతీ హై. రోడ్డు రైలుకు సంబంధించినటువంటి 20కి పైగా ప్రాజెక్టులు ప్రస్తుతం మన రాష్ట్రంలో నడుస్తున్నాయి. ఇవే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో అంటే మౌలిక వసతులతో సంబంధం ఉన్నటువంటి 40 ప్రాజెక్టులు ప్రస్తుతం నడుస్తున్నాయి. ఈ మొత్తం ప్రాజెక్టుల వ్యయం ఏదైతే ఉందో అది 30,000 కోట్ల రూపాయలు ఉంది. భాయ్యో బహనో, యహా టిఆర్ఎస్ కి సర్కార్ హై, దిల్లీ మే భాజపా కి సర్కార్ హై, ఉస్కే బావజూద్ భీ హమ్ జో భీ కర్తే హై వో తెలంగాణా కి జనతా కే లియే కర్తే హై, తెలంగాణా కే నౌజవానో కే ఉజ్వల భవిష్య కే లియే కర్తే హై ఆర్ ఇస్లియే భారత్ సర్కార్ నే యహా మెట్రో బనానే మే భీ బఢ్ చఢ్ కర్ కే ఆగే ఆయి ఆర్ హైదరాబాద్ మే మెట్రో బన్ గయీ. భాయ్యో బహనో, సబ్కా సాథ్ సబ్కా వికాస్ ఇస్ మంత్ర కో లేకర్ కే హమ్ చల్తే హై. మిత్రులారా, ఇక్కడ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది, కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో కానీ, తెలంగాణ యువకుల ఆకాంక్షలను నెరవేర్చే విషయంలో కానీ భారతీయ జనతా పార్టీ అన్ని పనులను సక్రమంగా చేస్తూ వస్తున్నది. హైదరాబాదు వంటి మహానగరంలో మెట్రో ప్రాజెక్టును కూడా తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ సబ్కా సాథ్ సబ్కా వికాస్ అన్నటువంటి నినాదాన్ని నమ్ముతుంది. భాయ్యో బహనో, ఏ కాంగ్రెస్ కే మూహ్ మే ఆర్ టిఆర్ఎస్ కే మూహ్ మే కిసాన్ శబ్ద శోభా నహీ దేతా హై. యే ఆజాదీ కే బాద్ కిసానో కీ జో దుర్దశా హుయీ, బర్బాదీ హుయీ, ఉస్కే లియే అగర్ కోయి జిమ్మేవార్ హై తో యే 70 సాల్ కా కాంగ్రెస్ కా శాసన్ ఆర్ 5 సాల్ కా టిఆర్ఎస్ కా శాసన్ ఏ కిసానో కి దుర్దశా కే లియే జిమ్మేవార్ హై. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ ఈ రెండు పార్టీలకు రైతుల దుర్దశ గురించి మాట్లాడేటటువంటి అధికారం లేదు, అవి మాట్లాడితే బాగుండదు. ఎందుకంటే గత 70 సంవత్సరాలలో రైతులకు అన్యాయం చేసింది ఎవరంటే 70 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్, గత 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి టిఆర్ఎస్. భాయ్యో బహనో, అగర్ దేశ్ కే పెహలే ప్రధానమంత్రి కిసాన్ కా బేటా సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ పెహలా ప్రధానమంత్రి హోతా తో హిందుస్తాన్ మే కిసానో కీ యే స్థితి నహీ హోతీ. సోదరులారా, సోదర సోదరిమణులారా, ఒకవేళ మన భారతదేశపు తొలి ప్రధానమంత్రి రైతు బిడ్డ అయినటువంటి సర్దార్ పటేల్ అయినట్లయితే ఈ దేశంలో రైతులకు నేడున్నటువంటి దుర్దశ ఉండేది కాదు. భాయ్యో బహనో, అగర్ సర్దార్ పటేల్ నా హోతే తో హైదరాబాద్ జానే కే లియే పాకిస్తాన్ కా వీజా లేనా పడతా, యే తో సర్దార్ సాహబ్ థే కి ఆజ్ భారత్ మా కి జై హమ్ బోల్ రహే హై. మిత్రులారా, సర్దార్ పటేల్ వల్లనే హైదరాబాదు విముక్తమైంది, లేకపోయినట్లయితే హైదరాబాదుకు వెళ్ళడానికి మనము పాకిస్తాన్ వీసా తీసుకోవలసి వచ్చేది. సర్దార్ పటేల్ యొక్క సర్దార్ పటేల్ యొక్క యోగదానం వల్లనే మనం ఈనాడు భారత్ మాతాకి జై అన్నటువంటి నినాదం ఇవ్వగలుగుతున్నాము. భాయ్యో బహనో, మే జాంతా హూ హిందుస్తాన్ కే హర్ కోనే మే సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ కే ప్రతి జో ప్రేమ్ హై శ్రద్ధా హై, తెలంగాణ తో ఉస్మే కై గుణా జ్యాదా ఉత్సాహీ హై ఆర్ మే తెలంగాణ కే లోగో కో ఆగ్రహ కరుంగా కి జబ్ భీ మౌకా మిలే గుజరాత్ మే సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ కా
दुनिया का सबसे बड़ा स्टैच्यू बना है, आप जरूर वहां जाइए। मित्र सोदर सोदरी मंडलारा सरदार पटेल पट्ल यावत् भारत देशंलो प्रेम आदर अभिमानालु उन्नायि हैदराबाद तेलंगाणालो उन्नटुवंटि प्रजलकु मरिंत एक्कुवगा उंदि నేను మీ అందరినీ కోరుతున్నది ఏంటంటే మీకు సమయం చిక్కినప్పుడు వీలు చిక్కినప్పుడు తప్పనిసరిగా గుజరాత్ లో ఉన్నటువంటి అతిపెద్ద సర్దార్ పటేల్ విగ్రహాన్ని సందర్శించండి, నివాళులు అర్పించండి. జాయంగే వెళ్తారా? జాయంగే వెళ్తారా? పక్కా జాయంగే తప్పనిసరిగా వెళ్తారా? మే జాన్తా హు ఆప్కా సర్దార్ పటేల్ కా ప్రేమ్ అభూతపూర్వ హై, మే జాన్తా హు. నాకు తెలుసు మీకు సర్దార్ పటేల్ పట్ల అవ్యాజమైనటువంటి ప్రేమ ఉందని నాకు తెలుసు. మీరు తప్పకుండా వెళ్తారని నాకు తెలుసు. భాయ్ బహనో, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ కే సపనో కో పూరా కర్నే కే లియే, కిసానో కా కళ్యాణ్ కా కామ్ కర్నే కే లియే భారతీయ జనతా పార్టీ ప్రతిబద్ధ హై. మిత్ర సోదర సోదరి మండలారా, సర్దార్ పటేల్ యొక్క స్వప్నాలను కలలను పూర్తి చేసేందుకు, రైతులకు సంక్షేమం ఇచ్చేందుకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము నిరంతరము నడుం కట్టి పనిచేస్తుంది. హమారా సపనా హై 2022 జబ్ దేశ్ కి ఆజాదీ కే 75 సాల్ హోంగే, హమ్ 2022 తక్ హిందుస్తాన్ కే కిసానో కి ఇన్కమ్ డబల్ కర్నే కా ఇరాదా రఖ్ కర్కే ఏక్ కే బాద్ ఏక్ కదమ్ ఉఠా రహే హై. మిత్రులారా, మాకొక స్వప్నం ఉంది, మాకొక కళ ఉంది. 2022 నాటికి అంటే దేశ స్వాతంత్రం సిద్ధించిన 75 సంవత్సరాల నాటికి ఈ దేశంలో రైతుల ఆదాయం రెండింతలు చేయాలని, రెట్టింపు చేయాలన్నటువంటి సంకల్పం మాకున్నది. మే కాంగ్రెస్ కే నామదార్ కు పూచనా చాతా హూ, ఏ కిసానో కే నామ్ పర్ గడియాలి ఆంసూ బహానా బంద్ కీజియే. अरे जब यूपीए की सरकार थी, मैडम सोनिया जी रिमोट कंट्रोल से सरकार चलाती थी, उस समय स्वामीनाथन कमीशन का रिपोर्ट आया था. 7 साल तक उस रिपोर्ट को डिब्बे में बंद कर करके आप बैठ गए थे. अगर उस समय किसानों को लागत का 1.5 गुना अगर आपने दिया होता तो आज 10 साल के अंदर मेरा किसान समस्याओं से मुक्त हो जाता, देश में किसानों की तकलीफ दूर हो जाती. लेकिन आपने लागत का 1.5 गुना एमएसपी नहीं दिया, आपने गुनाहित बेदरकारी की. ये भारतीय जनता पार्टी की सरकार है जिसने किसानों को लागत का 1.5 गुना देने वाला एमएसपी लागू कर दिया. మిత్రులారా, నేను కాంగ్రెస్ లో ఉన్నటువంటి పేరు గొప్ప నాయకులను, ఊరు దిబ్బ నాయకులను ప్రశ్నించదలుచుకున్నాను. రైతులకు పట్ల ఈ మొసలి కన్నీళ్లు కార్చటం మానేయండి. యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మేడం సోనియా రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రభుత్వాన్ని నడిపిస్తున్న సమయంలో స్వామినాథన్ కమిటీ యొక్క రిపోర్టు వచ్చింది. 7 ఏళ్ల పాటు దాన్ని డబ్బాలో పెట్టి ఎందుకు మురగబెట్టారు? అప్పుడే గనక పెట్టుబడికి 1.5 రెట్లు కనీస మద్దతు ధర ఇచ్చి ఉన్నట్లయితే రైతుల కష్టాలు తీరి ఉండేవి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తరువాతే పెట్టుబడి మీద 1.5 రెట్లు మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల రైతుల కష్టాలు తొలగిపోతాయి. భాయ్యో బహనో, ఈ కాంగ్రెస్ పార్టీ జిస్నే తెలంగాణకే నౌజవానో పర్ గోలియా చలాయి, ऐसी कांग्रेस पार्टी पे आप भरोसा कर सकते हैं? మిత్రులారా, ఈ తెలంగాణ నవ యువకులపైన తుపాకీ గోళీలు కురిపించిన, వర్షం కురిపించినటువంటి కాంగ్రెస్ పార్టీని మీరు నమ్ముతారా? ऐसी कांग्रेस पार्टी को तेलंगाना में घुसने दोगे? ఇటువంటి కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో మననిద్దామా, బతకనిద్దామా? ये नामदार यहां भाषण करते हैं, मैं तो हैरान हूं. इस सदी का इतना बड़ा जोक मैं तो कल्पना ही नहीं कर सकता हूं. मंच पर मां और बेटे बगल बगल में बैठे हैं और मां की भाषण करने की हिम्मत देखिए. मां कह रही है कि चंद्रशेखर राव तो परिवारवादी है,
एक ही परिवार सारा चलाता है, ये परिवारवादियों को निकालिए। बगल में खुद का बेटा बैठा है, कांग्रेस पे कब्जा करके बैठा है। चार चार पीढ़ी जिस कांग्रेस ने परिवारवाद चलाया, वो यहां आकर के परिवारवाद के खिलाफ बोलने की हिम्मत करते हैं। ये कितना झूठ बोल सकते हैं, इसका ये जीता जागता नमूना है। मित्रुलारा, అతి పెద్ద జోక్ ఏమిటంటే తండ్రి కొడుకు ఈ రాష్ట్రంలో వచ్చి ఒకే సభలో కూర్చుని పక్క పక్కన కూర్చుని వాళ్ళు ప్రసంగాలు చేస్తున్నారు. ఆ ప్రసంగాల్లో ఏమంటున్నారు, టీఆర్ఎస్ ప్రభుత్వము, చంద్రశేఖరరావు ప్రభుత్వము కుటుంబ పరిపాలన చేస్తోంది కాబట్టి కుటుంబ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడమని ప్రజలకు పిలుపునిస్తున్నారు. వారి పక్కన ఎవరున్నారు, కుమారుడు ఉన్నాడు, తండ్రి కొడుకు తల్లి కొడుకు ఉన్నారు. గత 4 తరాలుగా ఈ దేశం పైన కబ్జా జమాయించుకుని కూర్చున్నారు, కాంగ్రెస్ పార్టీ పైన కబ్జా జమాయించు కూర్చున్నారు. దీనికన్నా పెద్ద అబద్ధం ఏదన్నా ఉందా, ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఇంకేదన్నా ఉందా? భాయ్య బహనో, దేశ్ కే ఆజాదీ కే 75 సాల్ హో రహే, హమారా ఏక్ సప్నా హై కిసానో కి ఆయ్ డబల్ కర్నా, దూసరా సప్నా హై हिंदुस्तान में एक भी परिवार ऐसा न हो जिसके पास रहने के लिए अपना घर न हो, हर एक को अपना खुद का घर मिले, और वो भी सरकार बनाएगी, सरकार पैसे देगी, और हमने निर्णय किया है वो घर भी पुरुष के नाम पर नहीं होगा, उस घर में जो मुख्य महिला है उसके नाम पर घर दिया जाएगा। सोदर सोदरी मंडारा, स्वतंत्रानिकि 75 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్నటువంటి కల మాకున్నది. దానితో పాటు భారతదేశంలోని ఒక్క కుటుంబం కూడా సొంతింట్లు లేనటువంటి పరిస్థితి లేకుండా చూడాలని మేము ప్రయత్నం చేస్తున్నాము. ప్రతి పేదవారికి, ప్రతి వ్యక్తికి సొంత ఇల్లు ఉండేటటువంటి వ్యవస్థను మేము చేస్తున్నాము, ఏర్పాటు మేము చేస్తున్నాము. దీనికి ప్రభుత్వమే డబ్బిస్తుంది. దీని పైగా ఈ ఇల్లు ఇంట్లో ఉన్నటువంటి మగవారి పేరు మీద కాకుండా ఇంట్లో ఉండే మహిళల పేరిట ఆ ఇల్లు రిజిస్టర్ చేయబడతాయి. భాయ్య బహనో, యహా కే ముఖ్యమంత్రి జీనే బడీ బడీ బాతే కర్నే మే తో బడే మషూర్ హై జీ, 2 బెడ్రూమ్ వాలే 2 లాఖ్ ఘర్ దేంగే, ఐసా వాదా కియా థా. మిత్ర సోదర సోదరి మండలారా, ఈ రాష్ట్రపు ముఖ్యమంత్రి పెద్ద పెద్ద మాటలు చెప్పడానికి ఆయనకి బాగా అలవాటు. ఆయన ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి వ్యక్తికి 2 బెడ్రూమ్ల ఇల్లు, 2 లక్షల 2 బెడ్రూమ్ల ఇల్లు ఇస్తానని చెప్పారు, అవునా కాదా? వాదా కియా థా, మాట ఇచ్చారా లేదా? ఆయన जरा जोर से जवाब दीजिए, वादा किया था? कुछ गट्टी का जवाब चपंडी आईना, घर बने क्या? इल्लू कट्टारा, घर बने क्या? इल्लू तैयार है नया, उनका वादा झूठा था कि नहीं था? वार चेस ने ट्वेंटी वागदान असत्य मार का था? भाइयों बहनों, हमने वादा किया है 2022 तक हिंदुस्तान के हर परिवार को अपना घर होगा, और घर भी सामान्य 4 दीवारें नहीं, घर होगा घर की महिला के नाम पर होगा, घर होगा घर में नल होगा, नल में जल होगा, घर में टॉयलेट होगा, घर में गैस का कनेक्शन होगा, घर में बिजली का कनेक्शन होगा, ऐसा घर हम बनाते हैं। सोदर सोदरी मंडलारा, 2022 నాటికి మేము అందరికీ ఇల్లు కట్టించాలని సంకల్పించుకున్నాము. ఇల్లు అంటే మామూలు ఇల్లు కాదు, కేవలం 4 గోడల ఇల్లు మాత్రమే కాదు, ఈ ఇల్లు మహిళ పేరు మీద ఉంటుంది, ఈ ఇంట్లో నల్లా ఉంటుంది, నల్లా నుంచి నీళ్లు వస్తాయి, ఆ ఇంట్లో టాయిలెట్ ఉంటుంది, లెట్రిన్ ఉంటుంది, ఆ ఇంట్లో విద్యుత్ సరఫరా ఉంటుంది, ఆ ఇంట్లో అన్ని సదుపాయాలు ఉంటాయి, అటువంటి ఇళ్లను మేము కట్టిస్తాము. और जब मैं कह रहा हूं तो 4 साल के भीतर भीतर हमने हिंदुस्तान में 1 करोड़ 25 लाख घर बना करके
उसकी चाबी मालिक को दे दी और उन्होंने ये दिवाली एक करोड़ पच्चीस लाख घरों में उन गरीब परिवारों ने जाकर के अपने घर में दिवाली मनाई। हमने इतना काम कर दिया। सोदर सोदरी मंडलारा నేను మాటిస్తున్నానంటే గత 4 ఏళ్లలో ఇప్పటికే మేము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము 1.25 కోట్ల ఇళ్లను కట్టించింది. ఈ ఇంటి తాళాలు ఇప్పటికే ఇంటి యజమాని అయినటువంటి మహిళ చేతిలో ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం దీపావళి ఈ 1.25 కోట్ల పేదలు జరుపుకున్నారు. కాబట్టి మిగతా ప్రజలందరికీ కూడా ఇల్లు ఇచ్చేటువంటి ఏర్పాటు మేము చేస్తాం. और इसलिए मेरे भाइयों बहनों, और मैं तेलंगाना के लोगों को कहना चाहता हूं, आप भारतीय जनता पार्टी को सरकार बनाने का मौका दीजिए, हमारे इन विधायकों को चुनिए। यहां पर हैदराबाद में, तेलंगाना में एक कमल छाप इंजन लगाइए, दिल्ली में दूसरा कमल छाप इंजन है, दो दो इंजन लग जाएंगे, तेलंगाना कहां से कहां पहुंच जाएगा। सोदर सोदरी मंडलारा तेलंगाना लो भारतीय जनता पार्टी प्रभुत्वं एर्पाटुकु सहकरिंचंडि. इक्कड ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి పక్షాన ఓటు వేయండి, భారతీయ జనతా పార్టీ పక్షాన ఓటు వేయండి, హైదరాబాద్ లో తెలంగాణ కోసము భారతీయ జనతా పార్టీకి ఓటు వేయండి. ఒక ఓటు రాష్ట్ర ప్రభుత్వం కోసం వేయండి, ఒక ఓటు కేంద్ర ప్రభుత్వం కోసం మీట నొక్కండి. ఈ రెండు చేసిన తర్వాత మీరు డబుల్ ఇంజన్ ని తయారు చేసినట్లుగా అవుతుంది, తద్వారా ప్రగతి వేగవంతం అవుతుంది. ఏ కాంగ్రెస్ ఆర్ టిఆర్ఎస్ ఏకి సిక్కే కి దో బాజూ హై. అగర్ తెలంగాణ కా భవిష్య ఉజ్వల్ చాహతే హో तो आपको दोनों को छोड़ करके ये कमल को ही स्वीकार करना चाहिए। मैं आपसे आग्रह करने आया हूं, 7 दिसंबर को कमल के निशान पर बटन दबा करके तेलंगाना के उज्जवल भविष्य का फैसला कीजिए। भारत माता की जय। सोदर सोदरी मंडलारा कांग्रेस टीआरएस ओके नाणे యొక్క బొమ్మ బొరుసు ఒకే నాణం యొక్క రెండు వైపులు. కాబట్టి వీటిని పక్కన పెట్టి తెలంగాణ భవిష్యత్తు కోసము కమలం గుర్తుపైన ఓటు వేయండి. డిసెంబర్ 7వ తారీఖున భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మీట నొక్కి, కమలం గుర్తుపైన మీట నొక్కి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు, తెలంగాణ యొక్క ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను. భారత్ మాతాకి జై. మేరే సాథ్ బోలియే, భారత్ మాతాకి, భారత్ మాతాకి, भारत माता की। बहुत बहुत धन्यवाद। సోదర సోదరి మండలారా, దైవాంశ సంబూదుడైనటువంటి మన ప్రధాని నరేంద్ర మోదీ గారు పాలమూరి గడ్డ మీద కాలు పెట్టి మనందరినీ కూడా ఉత్తేజపరిచి అభివృద్ధి మార్గంగా మార్గదర్శనం చేసి మన ఇక్కడ వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సోదర సోదరి మండలారా, వారి యొక్క విలువైన సమయాన్ని మనకిచ్చి మన దగ్గర ఈ క్షణాలు గడిపి మనకెంతో ఉత్తేజపరిచి వెళుతున్నందుకు వారికి మనస్ఫూర్తిగా. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో అవధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ టీడీపీలపై నిప్పులు చెలిగారు. హైదరాబాద్ ను ప్రపంచ పట్టణంలో పెట్టారని కుక్కలు చెప్పుకున్న చంద్రబాబు కరెంటు సమస్యను ఎందుకు పరిష్కరించలేదని అన్నారు. మహబూబ్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షత నిర్వహించిన ఈ సభకు జనం వేల సంఖ్యలో వచ్చారు. కాంగ్రెస్ టీడీపీ కూటమి ఒకవైపు, మరోవైపు ప్రజా సమస్యల కోసం పోరాటం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న టీఆర్ఎస్ ఉన్నాయని, ఏది కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని ఆయన అన్నారు.
పేదల గురించి మాట్లాడిన డైలాగులు సానిన్నం. ఇందిరాగాంధీ కాడ పట్టుకుంటే ఏడాదాకా ఇంకిటనే ఉన్నాం. గరీబీ ఆటో అక్కడ మొదలు పెడితే నడుస్తూనే ఉంది కథ. ఆ పేదరికం పోదు, దరిద్రం తీరదు. మానవీయ కోణంలో ఆలోచన చేసి అన్ని వర్గాల ప్రజలు, కులం లేదు, మతం లేదు, జాతి లేదు, అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఇవాళ 43,000 కోట్ల ఖర్చు పెట్టి సంక్షేమం జరుగుతూ ఉంది. మీ కళ్ళ ముందున్నాయి చాలా పథకాలు. అనుకోని ఇనుకోని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజలను గాలికి వదిలేయలే. కొత్త రాష్ట్రం వచ్చిన సందర్భంలో అర్థం చేసుకొని, అధికారులను సెట్ చేసుకొని, ఎజెండా కంప్లీట్ చేసుకొని, ఒక అవగాహనకు వచ్చి స్టార్ట్ చేసినాం. సంపద పెంచినాం చాలా కష్టపడి. ఊరికే పెరగదు సంపద కూడా. అవినీతి జరగకుండా, కుంభకోణాలు లంబకోణాలు లేకుండా ఫ్రీగా లేదండి. ఇప్పుడు భూ కబ్జాలు లేవు, గుండాలు లేరు, మత కల్లోలాలు లేవు, సెక్రటరియట్ చుట్టూ పైరవికారుల మందలు లేవు, పైరవికారులు లేరు. కాబట్టి ప్రభుత్వ సంపద, ప్రజల సంపద పెంచుతున్నాం. పెంచిన దానిలో కూడా రికార్డు ఉంది. 17.17% మన పెరుగుదల ప్రతి సంవత్సరం 4 ఏళ్ళు. ఈ సంవత్సరం 19.83, అంటే ఆల్మోస్ట్ 20% ఉంది. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా మన దానిలో సగం కూడా లేదు. 50% ఒక ఛత్తీస్గఢే 11% ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా సింగిల్ డిజిటే, ఒక నెంబరే, 2 నెంబర్లు ఇవ్వలేక లేవు. అంత అనూహ్యంగా సంపద పెంచగలిగినాం. క్రమశిక్షణతోని, చిత్తశుద్ధితోని పనిచేసి పెంచినాం. అద్భుతమైనటువంటి కార్యక్రమం చేస్తున్నాం. మీ కళ్ళ ముందు ఉన్నాయి. ఇక్కడ హాజరైనటువంటి మా అక్క చెల్లెలు, మా అన్న తమ్ములు, పాత్రికేయ సోదరులు, మా ఈరోజు ఈ మహబూబ్నగర్ లో ధర్మానికి అధర్మానికి పోరాటం జరుగుతున్నది. నలభై 50 సంవత్సరాలు పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో 70 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఆంధ్ర పాలకులు కనీసం మంచినీళ్ళు కూడా లేనటువంటి దుస్థితి తీసుకొచ్చి ఈ మహబూబ్నగర్ నుంచి 14 లక్షల మందిని వలస పోయేటట్లు కారకులై మన జిల్లాను దత్తత తీసుకొని 14 సంవత్సరాలు మన జిల్లాను ఒక్కరి నుంచి ప్రపంచ బ్యాంక్తో అప్పులు తీసుకొని ఆంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్నటువంటి నాయకులు నమ్మకానికి మారిపోయినటువంటి ఈ మహబూబ్నగర్ జిల్లా ఇంత అన్యాయం చేసినా కూడా ఏదో ఒకరోజు న్యాయం జరుగుతుందేమని చెప్పి ఆలోచన చేసి చివరకు కేసీఆర్ గారు ఇక్కడ ఎంపీగా వచ్చిన తరుణంలో ఇక లాభం లేదు. మహబూబ్ నగర్ నియోజకవర్గ బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి సయ్యద్ ఇబ్రహీం బీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ బీఎస్పీ అభ్యర్థి సయ్యద్ ఇబ్రహీంకు మద్దతు పలికారు. దళిత బహుజనం లేఖపై బీఎస్పీ అభ్యర్థిని అత్యధిక మేరతో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబర్ షేక్, తెలంగాణ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు మంత్రి చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు. అందరికి కూడా నేను, మీరందరూ కూడా ఈరోజు ఈ బీఎస్పీ పార్టీకి మహబూబ్నగర్ నియోజకవర్గంలో మద్దతు పలికినందుకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. మీకు నేను రుణపడి ఉన్నాను. తప్పకుండా మహబూబ్నగర్ నియోజకవర్గంలో ఇండియన్ ముస్లిం కార్యకర్తలకు, అదేవిధంగా అంబేద్కర్ నేషనల్ అంబేద్కర్ పార్టీ కార్యకర్తలకు తప్పకుండా కలుపుకొని ఈ మహబూబ్నగర్ నియోజకవర్గంలో అందరూ, అన్ని వర్గాల ప్రజలకు, అన్ని కులాల ప్రజలకు, అన్ని సంఘాలకు తప్పకుండా అంబేద్కర్ ఆశయాల మేరకు అందరూ కూడా సమాజంలో అందరికి కూడా అవకాశాలు ఇచ్చినట్టు, కలిసిమెలిసి ఉండేటట్టు, మౌలిక సదుపాయాలు కలిగించేటట్టు నా వంతు నేను కృషి చేస్తాను. ఎందుకంటే సమాజంలో అందరూ సమానమైన రీతిలో ఉన్నప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది. కాబట్టి ఈ మహబూబ్నగర్ నియోజకవర్గంలో నాకు బీఎస్పీ రావడం అదృష్టంగా భావిస్తున్నాను.
నాకు ఈరోజు సేవ చేయడానికి అవకాశం నిజంగా కూడా ఈరోజు ఎన్నికబడిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రావడం కూడా అదృష్టంగా భావిస్తాను. తప్పకుండా మా ఉన్నత నియోజకవర్గంలో ఈ యొక్క బీఎస్పీ పార్టీ జెండా ఎగరేసి ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క దేశానికి ఒక మెసేజ్ పంపించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ అందరు కూడా మీరు ఎంతోమంది నాయకులు ఇవాళ అందరు ప్రజలకు మోసం చేస్తున్నారు. ఇదంతా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది కేసీఆర్ గారు తెలంగాణ సెంటిమెంట్ చెప్పి ఈరోజు రోడ్లు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు వందల మంది వేల మంది ప్రాణాలు పోయాయి. అదేవిధంగా ఈరోజు తెలంగాణ సెంటిమెంట్ అవసరం లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి సకల జనాలు ఏకమైనరు, అన్ని బహుజనులు ఏకమైనరు, సబ్బండ వర్గాలు ఏకమైనరు, అందరు కలిసి కూడా ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు. దీంట్లో మీ పాత్ర ఏం లేదు, అందరు ప్రజలందరూ ఏకమైతేనే ఆ రోజు తెలంగాణ వచ్చింది. కాబట్టి ఈ ప్రజలతో తప్పకుండా మహబూబ్ నియోజకవర్గంలో 2009లో కేసీఆర్ గారు పంపించిన ఎంపీకి పంపించిన ఘనత మహబూబ్ నగర్ ప్రజలదే. కాబట్టి మహబూబ్ నగర్ ప్రజలు ఎప్పుడు కూడా చరిత్ర తిరిగా రాసే దాంట్లో ఉంటారు. లేదా అదేవిధంగా ఈ యొక్క మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఈరోజు మహబూబ్ నగర్ ఎంపీగా గెలిచి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కేసీఆర్ గారు మహబూబ్ నగర్ చేసింది ఏం లేదు. మొత్తం అన్ని మోసాలు అబద్ధాలు చేసిన ఘనత ఉంది. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో దేశంలో ఏమైనా కాంపిటీషన్ పెడితే దాంట్లో మొట్టమొదటి వ్యక్తి అబద్ధాలు చెప్పడంలో ద్వంద్వ మాటలు మాయా మాటలు చెప్పి ప్రజలు మోసగించడంలో కేసీఆర్ నెంబర్ వన్ ఉంటారు. ఎందుకంటే ఇదే మహబూబ్ నగర్ జిల్లాలో జిల్లాలో షాద్నగర్లో ఆయన చెప్పారు, నాకు మీరు గెలిపించండి, ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 నెలల్లో మైనార్టీలో 12% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పాడు. ఎక్కడ పోయింది 4 నెలలు పోయి 4.5 సంవత్సరాలు అయినా కానీ నీకు చేయలేదు. ఇంకొకటి ఏదైనా మాయమండలు చెప్పి నేను ఇక్కడ అసెంబ్లీలో పెట్టేశాను, అక్కడ పార్లమెంట్లో కాలేదని చెప్తున్నావు. అన్ని విషయాల్లో మద్దతు పలుపుతున్నావు. కేంద్రంలో ఉన్న సర్కారుకు అన్ని డైరెక్ట్ ఇండైరెక్ట్ కాదు డైరెక్ట్గానే మద్దతు పలుకుతున్నావు. ఇంతకుముందు చెప్పినట్టు పూలే గారు జిఎస్టీ విషయం కావచ్చు, అన్ని ప్రతి నోట్ల విషయం కావచ్చు, ప్రతి విషయంలో మీరు మద్దతు పలుకుతున్నారు. కాబట్టి మీరు ఒకవేళ మైనార్టీలో మీరు నిజంగా ప్రేమ ఉంటే తప్పకుండా రిజర్వేషన్ ఇప్పించేవాళ్ళు. మీ సమస్య తల్లి ప్రేమ ఈ ముసలి కన్నీరు కాల్చే అవసరం లేదు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజలు ఈ పురాతన కాలం లేదు, అందరూ కూడా విద్యార్థులు యువకులు అందరూ కూడా ఈ విషయం తెలుసుకున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా గత 60 సంవత్సరాలలో ఈ యొక్క ప్రజలు చేసింది ఏం లేదు. అందరూ కూడా ఎవరికి న్యాయంగా ధర్మంగా ఈ యొక్క రాజకీయ రంగంలో సేవ చేసే అవకాశం ఇవ్వడం లేదు. కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి ఈరోజు మహబూబ్ నగర్ నియోజకవర్గం నుండి బీఎస్పీ పార్టీ మద్దతు భయంజీ మాయావతి గారి ఆధ్వర్యంలో తప్పకుండా మేము అందరం కూడా కలిసి మహబూబ్ నగర్ నియోజకవర్గ ప్రజలము అన్ని ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీలు అదేవిధంగా అందరు అగ్రవర్ణాలు కూడా అన్నగారు చెప్పినట్టు అందరూ కూడా మద్దతు పలుకుతున్నారు. ఎందుకంటే ఏకగ్రీవంగా ఇది అందరూ కోరుకుంటున్నారు. మంచి వ్యక్తులు ఈరోజు అసెంబ్లీలో పోయే అవసరం ఉంది. ఈ బీద ప్రజలు అన్న వాయిస్ అక్కడ పోయే అవసరం ఉంది. మన హక్కుల గురించి పోరాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు అందరికీ సుపరిచితమే, గత ఇక్కడ మహబూబ్ నగర్లో జిల్లా కేంద్రంలో జిల్లాలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వివరించిన వ్యక్తిని ఆ రోజు పార్లమెంట్లో కేసీఆర్ గారు పోవడానికి కీలకంగా పనిచేసి ఆయన పార్లమెంట్ పంపించిన వ్యక్తిని అదే అటువంటి వ్యక్తిని కేసీఆర్ గారు మోసం చేశారు. అదే విధంగా ఎంతోమంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటే ఆత్మహత్యలు చేసుకున్న తర్వాత కూడా అటువంటి వాళ్లకు న్యాయం చేయని వ్యక్తి ఈరోజు ప్రజలకు ఏం న్యాయం చేశారని అడుగుతున్నాను. అదేవిధంగా ఏ విధంగా మహబూబ్ నగర్ నియోజకవర్గం చరిత్ర సృష్టించామో, తెలంగాణ రాష్ట్రం నుంచి సందర్భం ఏకమయ్యామో, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాము. అదే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది, మీ విధానం బంద్ చేయండి, ఈ రోజు మీ అవసరం లేదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో బహుజనం ఏకం కావాలి, బహుజన రాజ్యం రావాలి, అంబేద్కర్ రాష్ట్రాలు నెరవేర్చాలి, అందరం కూడా ఇవన్నీ కావాలంటే భయంజీ నాయకత్వంలో మాయావతి గారి నాయకత్వంలో ఇవన్నీ సాధ్యమవుతుంది. అదేవిధంగా ఈ నెల 29వ తారీఖు రోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో భయంజీ గారు వస్తున్నారు. ఆమె ఇంతకుముందు స్టేడియం గ్రౌండ్లో అని చెప్పి అనుకున్నాము. కొన్ని అనివార్య కారణాలు కావచ్చు, కొన్ని ఆమెకు సెక్యూరిటీ ప్రాబ్లం కావచ్చు, దానివల్ల పర్మిషన్ మాట్లాడడం జరిగింది. ఇది బాయ్స్ కాలేజ్ గ్రౌండ్లో అక్కడ రావడం జరుగుతుంది. కాబట్టి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ప్రతి నియోజకవర్గంలో అందరూ కూడా ఆమె యొక్క మాటలు విని ఆమె దర్శనం చేసుకొని ఆమె చెప్పిన మాటలు ఈరోజు మనం అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం అంబేద్కర్ గారిని చూడలేదు, అంబేద్కర్ ఆశయాలు మాత్రం వింటున్నాము. మనము అటువంటి అంబేద్కర్ ఆశయాలను ఈరోజు సమాజంలో చేసే వ్యక్తి భయంజీ రాబోయే రోజుల్లో కాబోయే ప్రధాని. కాబట్టి మనం అందరం కూడా
మనం వినడానికి రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా జ్యోతిరావు పూలే గారు ఉన్నారు, ఆయన చూడి చూసి అతని సదృశ్యం దొరకలేదు. కొంతమంది కాంచీరామ్ గారు చూశారు, ఇంత గత 20 సంవత్సరాలు ఇంత కాంచీరామ్ గారు వచ్చారు. 1984లో అంబేద్కర్ ఆశయాలు ఈ పార్టీని స్థాపించినారు. కాబట్టి మనమందరం కూడా కలిసిమెలిసి ఈరోజు మనమందరం కూడా ఒక పండుగ వాతావరణంలో ఆ రోజు 29 రోజు మన పండుగ వాతావరణం అందరం కూడా కలిసిమెలిసి వచ్చి పెద్ద ఎత్తున వాలంటరీగా ఈరోజు చెప్తున్నాము. ఈ నరేంద్ర మోదీ ప్రోగ్రామ్ లో కావచ్చు, ఈరోజు కేసీఆర్ గారి ప్రోగ్రామ్ లో కావచ్చు, 200 రూపాయలు కూలిచ్చి కిరాయి మనుషులు తీసుకొచ్చి మీరు సభలు దిగ్గుదంతం చూస్తున్నారు. రేపు మా సోదరి మాయావతి గారు వస్తున్నారు, మీరు చూడండి లక్షల సంఖ్యలో అన్ని జిల్లాల నుండి గ్రామ గ్రామాల ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, దళితులు కావచ్చు, అందరు మైనారిటీలు కావచ్చు, పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క సభను జయప్రదం చేసి ఒక ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో చరిత్ర చరిత్ర రాస్తారు. రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగే దేశంలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ బీఎస్పీ పార్టీ కీలకంగా వేరుస్తుంది. తప్పకుండా మేము కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా మేము అందరం కూడా పార్టీని కాపాడుకుంటాము, మా కార్యకర్తలను కాపాడుకుంటాము. రాబోయే రోజుల్లో మా యొక్క కౌన్సిలర్లు ఉంటారు, మహబూబ్నగర్లో ఎంపీటీసీలు ఉంటారు, జడ్పీటీసీలు ఉంటారు, కింది నుంచి పైకి తప్పకుండా మేమందరం పునర్నిర్మాణం చేసుకొని మా తెలంగాణ రాష్ట్రంలోనే బీఎస్పీ సత్తా ఎందుకు చూపెడతాము. బహుజనాలు అందరూ మన ఓటు సీట్లు మనవి, ఓట్లు మనవి, సీట్లు మనవి, రాజ్యాంగం అనేది వచ్చినట్టు నినాదంతో తప్పకుండా త్వరలో ఈ యొక్క నిప్పు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో వచ్చినట్టు మనందరం కూడా కలిసి చేస్తాం. కాబట్టి ప్రజలందరూ దీనికి సహకారం అందించాలి. ప్రత్యేకంగా మీడియా మిత్రులు కూడా వాస్తవాలు గ్రహిస్తున్నారు. ఈ యొక్క పార్టీలు ఏ విధంగా మోసం చేస్తున్నాయి, ప్రజల రక్తాలు తాగుతున్నాయి, ప్రజల మోసం చేసి మేనిఫెస్టో పేరు మీద మాయమాటలు చెప్పి ప్రజలకు చెవిలో పూలు పెడుతున్నాయి. కాబట్టి మన యొక్క మేనిఫెస్టో అంబేద్కర్ ఆశయాల మేరకు అందరికీ సమాజంలో సమాన అవసరాలు, సమానమైన గౌరవము, మౌలిక సదుపాయాలు కల్పించే మేనిఫెస్టోతో మన యొక్క రాజ్యం వస్తే అంబేద్కర్ ఆశయాలు నెరవేరుతాయి. కాబట్టి మనం ఈ యొక్క పార్టీ రావడానికి, ఈ పార్టీ గెలవడానికి మనందరం కూడా కలిసిమెలిసి కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తూ ఈ అవకాశాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు. పట్టణం మహబూబ్ నగర్ 24 మండలాలకు ఒక కలెక్టర్ ఆఫీస్ ఉండే గత ఆ కలెక్టర్ ఆఫీస్ యొక్క చరిత్ర ఉంది. అటువంటి కలెక్టర్ ఆఫీస్ను జిల్లాలుగా విడదీసిన తర్వాత అంత పెద్ద కలెక్టర్ ఆఫీస్ను, అంత మంచి కలెక్టర్ ఆఫీస్ను, బస్టాండ్ దగ్గర ఉన్న కలెక్టర్ ఆఫీస్ను మేము మార్చేసి దూర ప్రాంతంలో ప్రజలకు అందరికీ కూడా సౌకర్యాలకు ఉన్న దాన్ని తీసుకుపోయి అసౌకర్యాలకు గురి చేసి ప్రజలకు ఇబ్బంది పెట్టడానికి చుట్టుపక్కల మేము 100 ఎకరాలు భూములు కొని మీ యొక్క సొంత లాభం గురించి, స్వార్థం గురించి మీరు ఈరోజు చేస్తున్నారు. మహబూబ్నగర్ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. మీ అభివృద్ధి మాత్రం చెప్పడానికి మాత్రం పేపర్ ఉంది, కానీ వాస్తవంగా ఏముందో ఎక్కడ తెలుసు, మీ ప్రజలందరికీ తెలుసు. మన యొక్క ప్రెసిడెంట్ ప్లస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్. యాక్చువల్లీ అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ కి తరఫ్ సే మహబూబ్ నగర్ మే క్యాండిడేట్ కాంటెస్ట్ కర్నే వాలా థా, వో క్యాండిడేట్ మే ఖుద్ థా. ముజే బి ఫార్మ్ భీ మిల్ గయా థా, మే ఠహరనే కి పూరి తయారీ కర్ లియా థా ఔర్ మే ఠహరనే వాలా థా. బాద్ మే మే సమస్తా 17 తారీఖు 17th ఆర్ 16th ఏ మాలూమ్ హువా కి హమారే ఇబ్రాహీమ్ సాహబ్ బీఎస్పీ సే బహుజన్ సమాజ్ పార్టీ సే జో సో ఠహరనే వాలే హై, ఎలక్షన్ లడ్నే వాలే. తో జబ్ మాలూమ్ హోనే కే బాద్ మే సోచనే పే మజబూర్ హోగా కి అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ ఏక్ బహుజన్ పార్టీ ఔర్ బహుజన్ సమాజ్ పార్టీ భీ ఏక్ బహుజన్ పార్టీ. తో బహుజన్ సమాజ్ పార్టీ సే జబ్ ఏక్ క్యాండిడేట్ ఠహరా హై, ఆల్రెడీ ఠహర రహా హై, కోశిష్ కర్ రహే హై, తో ముజే నహీ ఠహరనా చాహియే. తో మే అప్నా ప్రోగ్రామ్ జో హై సో బిల్కుల్ నే పోస్ట్పోన్ తో నహీ బోల్ సక్తే, క్యాన్సల్ అప్ టు 5 ఇయర్స్ పోస్ట్పోన్ సమ్జియే. అబ్ జో హై సో ఫిల్ ఓవర్ క్యాన్సల్ కర్ దియా, కర్ దేగే సో ఉస్కే బాద్ హకీకత్ బాత్ యే హై కి బహుజన్ సమాజ్ పార్టీ హో కి అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ హో, బహుజన్ జో హై సో హమారే కంట్రీ మే, హమారే ముల్క్ మే, ఇండియా మే, భారత్ మే జో హై సో 93% హై, 93% హమ్ రహనే కే బావజూద్. అబ్ బహుజన్ మే కౌన్ కౌన్ హై, బహుజన్ కే జో హై సో మే నామ్ గినాతే చల్తా హూం. బహుజన్ పార్టీయోం మే జో హై సో బహుజన్ జసా మే బతాయా
93% जो है सो बहुजन इंडिया में है, भारत में है, नेशनल लेवल पे है। और बहुजन में जो है सो एससी एसटी प्लस माइनॉरिटीज, माइनॉरिटीज में मुस्लिम क्रिश्चियन सिख ईसाई सब आते हैं। तो बहुजन 93% रहने के बावजूद ना तो हमारा प्राइम मिनिस्टर है ना तो हमारा चीफ मिनिस्टर है। तो हो रहा ये जब भी इलेक्शन आते हर पार्टी वाला अपने मैनिफेस्टो में ये बोलता है कि अब के बार दलित को जरूर जो है सो हम चीफ मिनिस्टर बनाएंगे, अब के बार दलित को फना बनाएंगे, और सब झूठ बोलते हैं। और हमारे 93% जो वोट है वो वोट ले लेते हैं, हमारे साइकोलॉजी से प्ले करते हैं, प्ले करके जो है सो आप बराबर अपना काम कर लेते हैं और उन्होंने अपने गवर्नमेंट बना लेते हैं, सीएम बन जाते हैं, फना बन जाते हैं। उसके बाद हम बहुजन, जैसे बहुजन के बारे में बताया ना, जितने भी हम लोग है वो लोग बैकवर्ड होके रह गए। हमारे बैकवर्डनेस का ये हाल है कि हम कुछ भी कर नहीं पा रहे हैं इस मुल्क में, जबकि 93% रह गए। तो हमको जो है सो हम बहुजन में, हम जितने भी लोगों को मैंने गिनाया है, ये एससी एसटी और माइनॉरिटीज में जैसे मुस्लिम सिख ईसाई क्रिश्चियन जितने भी है, हम लोग अगर एक हो जाएंगे, एकजुट हो जाएंगे, 93% हम ताकतवर हो जाएंगे, एकजुट हो जाएंगे, तो हम जो है सो बराबर ना इब्राहिम साहब एक नहीं हिंदुस्तान में कई भी जो है हम जो सीटों पे जीत सकेंगे, कामयाब हो सकेंगे। और उनको हमार करें, उन्होंने जो बोल रहे बार बार दलित को हम जो है सो सीएम बनाएंगे, एससी को बनाएंगे, एसटी को बनाएंगे, उनकी बोलने की जरूरत नहीं है। खुद हम जो है सो हमारे बहुजन को, हमारे कैंडिडेट को जो है सो हम सीएम बना सकते, प्राइम मिनिस्टर बना सकते। लिहाजा आज जो हम इब्राहिम साहब के साथ अलायंस किए हैं, बीएसपी के साथ जो हम अलायंस किए हैं, इसकी वजह यह है कि हमारी अंबेडकर नेशनल कांग्रेस खुद एक बहुजन जो है सो पार्टी है, दलित पार्टी है, हम दलित पार्टी है बल्कि उनके खिलाफ ठहरने की भी कोशिश नहीं किए। और साथ में सो हमारे पास कई पार्टीज वाले बार बार जो है सो आ रहे, मिल रहे, बात कर रहे, जितने भी पार्टीज के लोग ठहरे हुए, हम किसी पैसे वैसे के वास्ते किसी से इम्प्रेस होके करके उनके करीब जाने वाले नहीं, हम बस सिस्टमेटिक काम करते। और हमारा जो है सो नेशनल लेवल पे हमारी पार्टी है, नेशनल लेवल पे हमारी पार्टी है, हमारी पार्टी के सदर से हमको बात करना पड़ता। मैं समझता हूँ इब्राहिम साहब को यह अंदाजा है, हमारे प्रवीण साहब को यह अंदाजा है, 4 से 5 दिन लग गए हमको खाली परमिशन लेने के लिए। वो परमिशन जो है सो कल रात में हमारे को मिला, मिलने के बाद हम बोले ये बहुजन है, बहुजन को जो है सो हमको साथ देना है, दूसरों को हम नहीं साथ दे रहे, बीएसपी को साथ देना चाह रहे हैं, तो ओके बोल के वो लोग जो है सो हमको परमिशन दिए। सो हम जो है सो काम कर रहे हैं। अब रहा सवाल, मैं फर्स्ट टाइम जो है सो इब्राहिम साहब के साथ काम कर रहा हूँ, इब्राहिम साहब 3 मरतबा अब तक जो है सो इलेक्शन लड़े हैं, लड़के जो है सो नाकामी हुई, लेकिन मैं आज ये इस जगह से, इस दैस से, इस प्रेस कॉन्फ्रेंस से ऐलान कर रहा हूँ कि हम पूरी पूरी कोशिश करके इब्राहिम साहब को जिताने की कोशिश करेंगे, उनको जो है फर्स्ट पोजीशन पे लाने की कोशिश करेंगे। इस बात से कि आज जो है सो जहां भी हम देखेंगे फिरकापरस्त ताकतें अपनी कोशिश कर रहे हैं, कम्युनल जो है सो लोग अपनी कोशिश कर रहे हैं, खासतौर से बहुजन को जो है सो नीचा दिखाने वाले, हमारे साथ नहीं बैठने वाले, हमारे साथ पानी नहीं पीने वाले, हमारे साथ खाना नहीं खाने वाले, ऐसे लोगों को हम साथ भी नहीं देना है, उनको कुछ जो है सो वो नहीं करना है। हमको सीधा सीधा बहुजन की फ्यूचर के बारे में सोचना है, क्योंकि आज बहुजन में बैकवर्ड क्लासेस में खुद हम मुसलमान भी है, क्रिश्चियन भी है, ईसाई भी है, सिख भी है, तो बहुजन जितने भी है उनकी मदद के वास्ते, उनकी ताकत के वास्ते आज हम इब्राहिम साहब को साथ देने के लिए आगे बढ़े हैं। हमारे जितने भी पार्टी के वर्कर्स है, पार्टी के लोग है, सभी जो है सो आज काम करने के लिए आगे बढ़े हैं। हम बराबर इब्राहिम साहब के साथ बैठेंगे, पार्टी के जितने भी जनरल सेक्रेटरी साहब है, प्रवीण साहब है, आप है, सबके साथ बैठेंगे, बैठ के बहुत अच्छा जो है सो प्लानिंग करके सिस्टमेटिक काम करके पार्टी को जिताने की कोशिश करेंगे। क्योंकि जनरली ये हो रहा है, हमारे को देखने में आ रहा है कि ये पार्टी ने हर पार्टी को देख रहे हैं, शोर शराबा चल रहा, गड़बड़ चल रहा, नहीं, इसके लिए जो है सो प्लानिंग रहेंगे हमारी, बहुत अच्छी खासी प्लानिंग करेंगे, करके जो है सो सिस्टमेटिक करके हम ये आज तय करके यहाँ से उठेंगे। आज से जो है सो हम जैसा आज अलायंस कर रहे हैं, इब्राहिम साहब के साथ आए हैं, तो हम ये जो है सो दावा कर रहे हैं यहाँ से कि इब्राहिम साहब इससे पहले कुछ कम वोटों से जीते हैं, लेकिन हम ज्यादा से ज्यादा इनको वोट लेके मेजॉरिटी में हम जो है सो जिता के ये साबित करेंगे कि हम जो है सो अलायंस करे हैं और आपका साथ दिए, और जिता के भी बताएंगे। मुझे जो वक्त दिया गया है, मैं जो है सो इब्राहिम साहब का और सभी बहुजन समाज पार्टी के जितने भी कार्यकर्ता है, जितने भी ऑफिस बेरर से, उन सबका जो है सो मैं थैंकफुल हूँ, शुक्रिया, धन्यवाद। जय हिंद, जय अंबेडकर नेशनल कांग्रेस, जय बहुजन समाज।
జే అంబేద్కర్ బహుజనులైనటువంటి నాయకులే కావాలి, అటువంటి నాయకుడే సయ్యద్ ఇబ్రాహీం గారు అని చెప్పేసి ఈ పత్రికల ముఖంగా నేను తెలియజేస్తున్నాం. అదేవిధంగా పాలమూరులో దళితుల సత్తా ఏందో ఇప్పుడు మాకు చూపించే అవకాశం వచ్చింది. ఆ అవకాశం సయ్యద్ ఇబ్రాహీం అన్న గారి వల్ల రావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. మినిమం 40,000 మెజారిటీతో అన్నని మేము తెలంగాణ మాలమాల నుంచి నిలబెడతామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ జైభీం జై తెలంగాణ. మహబూబ్ నగర్ జిల్లా కొస్గి మండల కేంద్రంలో రేపు జరగబోయే రాహుల్ గాంధీ ఎన్నికల బహిరంగ సభకు దాదాపు 100,000 మంది వస్తున్నారని మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉపేంద్ర కొత్వాల్ తెలిపారు. సభకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. మహబూబ్ నగర్ లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ కొస్గిలో రేపు జరగబోయే రాహుల్ గాంధీ ఎన్నికల బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి. సభకు దాదాపు 100,000 మంది వస్తారన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉపేంద్రకు బిఎస్పీ అభ్యర్థి సయ్యద్ ఇబ్రాహీం అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్న అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు బాబర్ షేక్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మంత్రి చెన్నకేశవులు. ఇవి ఇవాళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి చాణిక్య న్యూస్, ప్రతి దృశ్యం ప్రజల కోసం. ఈ బులెటిన్ మీరు తిరిగి చూడాలనుకుంటే యూట్యూబ్లో చాణిక్య న్యూస్ స్పేస్ తెలుగు అని వీక్షించి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.